నరేంద్ర మోడీ గారు ఇక్కడే ఉన్నారు. కడానాయన క్రమశిక్షణ మీరు నేర్చుకోవాల్సింది. మేము ఎవ్వరు కూడా నివారించలేకపోయాం. ఇక్కడ టవర్స్ ఎక్కినప్పుడు ఒక ప్రధానమంత్రిగా ముందు చూపుతో మీరు దిగకపోతే ప్రమాదం వస్తుందని గ్రహించిన వ్యక్తి మన మోదీజీ గారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి నాయకత్వం ఇక్కడికి వచ్చింది. ఎవరికైనా అనుమానం ఉందా తమ్ముళ్ళు గెలుపు ఎన్డీఏది? మా యువత ఉత్సాహం చూస్తున్నా, మా ఆడబిడ్డల పట్టుదల చూస్తున్నాం. ఈరోజు మీరందరూ కూడా మోదీజీ గారి నాయకత్వంలో అండగా ఉంటామని చెప్పడానికి వచ్చారు. అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి అవునని. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ ప్రధాని ప్రగతివాది నరేంద్ర మోదీ గారికి స్వాగతం, సుస్వాగతం. 5 కోట్ల తెలుగు ప్రజల తరపున మరొక్కసారి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. స్వాగతం పలకడం అంటే రాష్ట్రంలో ఇండల్లో ఉండే వారికి కూడా వినపడాలి, గట్టిగా చెప్పాలి, చప్పట్లు కొట్టి. గో బ్యాక్, కొంచెం ఎన్నికకి వెళ్ళండి, దయచేసి వినాలి ఇప్పటికే. ఎందుకంటే అక్కడ మైక్ డిస్టర్బ్ అయితే ప్రధానమంత్రి గారు చెప్పాలనుకున్న సందేశం మనం వినే అవకాశం రాదు. కాబట్టి దయచేసి పక్కకి వెళ్ళాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి 3 పార్టీల నేతలకు కార్యకర్తలకు అందరికీ మరొక్కసారి ప్రజలకు నా నమస్కారాలు. నేటి ఈ ప్రజాగణం సభ రాష్ట్ర పునర్నిర్మాణ భరోసా